మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫోటోగ్రఫీ లేకపోతే గత చరిత్రలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. మరి గత చరిత్రకు ప్రతిబింబాలు ఛాయాచిత్రాలు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు. ఇటువంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో 400 సంవత్సరాలు 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల చరిత్రమైనా సరే ఈ ఫోటో ద్వారా మనం గుర్తొస్తున్నాం. అటువంటి ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మరి చాకరే గారు కనిపెట్టారు. చాకరే గారు కనిపెట్టిన ఈ ఫోటోగ్రఫీ ఇవాళ ఎలా వచ్చిందో శరంభంలో వచ్చేసి ఒకప్పుడు దీన్ని ఇలాగా తీసి దాంట్లో పెట్టి అది కడిగి మళ్ళీ ఇచ్చి మళ్ళీ రకరకాల తిరిగింది. ఇప్పుడు అలా కాదు, విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ ఈ ఫోటోగ్రఫీ మనకు వచ్చేస్తాము. అయితే ఫోటోగ్రాఫర్ జీవితాల్లో అందరికీ వెలుగునిచ్చి ఈ ఫోటోగ్రాఫర్లకి వాళ్ళ వెలుగు జీవితాలు వెలుగుతుంది. ఎందుకంటే తెర వెలుగుండేవాడు ఫోటోగ్రాఫర్, తెర ఉండే వారి ఫోటో ఇప్పుడు పడతాడు. కానీ మన జీవితాల్లో ఫోటోలు ఇచ్చే మనుషులు అటువంటి సృష్టికర్తలు చెప్పారు కదండి. మనం ఈ వచ్చే ఫోటోగ్రఫీలో ఉండి మనకి కెమెరా కనిపెట్టిన దాబూరే గారికి 10 సంవత్సరం పుట్టినరోజు చేసుకోవటం, కెమెరా డే చేసుకోవటం అనేది జరుగుతుంది. ఈరోజు మనకి పెద్దలు సంవత్సరంలో మనం ఈ కెమెరా డే చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. మరి మనం ఏ ఫంక్షన్ చేసుకుంటా ఇవాళ ఫోటో లేకుండా లేదు, దానికి కూడా ప్రాధాన్యత బాగుంది. మరి 186 సంవత్సరాల కిందట 2 తరాలు సుమారుగా మరి పుట్టి ఇప్పటివరకు ఇది నడుతుంది. మరి అందులో మరి ఫోటోగ్రాఫర్లు రాత్రులు పగలు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. మరి అటువంటి మహానుభావులు ఆయన పుట్టినరోజు అవడం చాలా సంతోషం. మరి మీరు అందరూ కూడా బాగా ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో మరి ప్రావీణ్యత సంపాదించి ఇప్పుడు ప్రజెంట్గా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఇదివరకు రోజుల్లో అయితే ఫోటో తీసిన తర్వాత ఫోటో స్టూడియో తిరిగి ఎన్నో రోజులు బట్టి తెచ్చుకోవడానికి ఇవాళ సెకండ్ల మీద వచ్చేస్తుంది. మరి అటువంటి టెక్నాలజీని కూడా మీరు కూడా ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత స్మృతులను పదిలపరుస్తూ అందాన్ని బంధించి ఆనందాన్ని పెంచేటువంటి ఈ యొక్క ఫోటోగ్రఫీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రకరకాలైనటువంటి రూపాంతరాలు చెందుతూ ప్రజలకి మరి ఎన్నో రకాలైనటువంటి సౌలభ్యంగా వారు మర్చిపోయినటువంటి విషయాన్ని కూడా ఈ ఫోటోల ద్వారా గుర్తు చేసేటువంటి గొప్ప మరి ఫోటోగ్రఫీ. అలాంటి ఫోటోగ్రఫీ కెమెరాని కనిపెట్టినటువంటి వ్యక్తి కాదు ఆయన యొక్క జయంతోత్సవాన్ని తెలుగు జ్ఞానేంద్ర అలా ఫోటోగ్రఫీ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా నిర్వహించుకోవడం మరి సుబ్బరాజు గారు గాజరాజ సుబ్బరాజు గారు ఆధ్యాత్మికులతో ఆయన కూడా పిలిచి ఇవాళ మరి మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం అంటే చాలా ఆనందదాయకం. ప్రపంచ ఫోటోగ్రాఫర్ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరూ వీడియోగ్రాఫర్స్ అందరూ కూడా మరి ఫోటోగ్రాఫర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి దేవాల పట్టణాన్ని మరి ఈ 1998లో ఈ యొక్క యూనియన్ స్థాపించి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి రంగసాయి గారు మరి నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి అలాగే ఈరోజు కూడా మరి చాంబరాజ్ కామర్స్లో మరి కార్యక్రమం జరగడం సంతోషకరం. ఎందుకంటే పండగ వాతావరణాన్ని సంతోషిస్తున్నాను. మరి కెమెరా చూస్తే చాలామంది ఆనందిస్తున్నారు కాబట్టి ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మరి ఈ ఊరికి ముందుకు సాగాలని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మన భీమవరం పట్టణంలో ఈ ఫోటోగ్రాఫర్స్ మరి వారు ఎంతో కాలం నుండి దత్తం శ్రీ రామ స్టూడియో జంటా శ్రీరాముడు గారు ఈ ఫోటోగ్రాఫర్ అందరికీ గురువు గారు. అసలు భీమవరంలో మొట్టమొదటి ఫోటో స్టూడియో రామ ఫోటో స్టూడియో జంటా శ్రీరాముడు గారు మరి వారి దగ్గర కొన్ని 100 మంది శిష్యులుగా చేసి ఫోటోగ్రాఫీ నేర్చుకుని వాళ్ళ స్వయం తీసుకొని మరి వాళ్ళు గుర్తిని పెంపొందించుకుని మంచి ఫోటోగ్రాఫర్గా భీమవరం పట్టణాలని కాదు జిల్లా వ్యాప్తంగా
నాకు తెలిసిన రాష్ట్రం కూడా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి మరి ఆ విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ కూడా ఈరోజు ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. పూర్వం మరి కెమెరాలు తోటే ఫోటోలు తీసేవారు, గ్రూప్ ఫోటోలు మరి మామూలు కెమెరాలు, ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, ఎంతో అభివృద్ధి చెందింది. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఎంతో జనజన ప్రవర్తనలే వాళ్ళు ఎదుగుదల కూడా ఉంది. అలాగే భవిష్యత్తు కూడా మంచి వాళ్ళు బాగుండాలని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా భీమవరం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున లూయిస్ డాగ్రే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగానే సన్మానాలు భోజనాలని మనీ వృధా చేయకుండా ఇటీవల కాలంలోనే సోదర ఫోటోగ్రాఫర్ల ద్వారా మన యూనియన్ తెలియకి వచ్చినటువంటి ఒక సమస్య, అనగా మన కోమటిగుంట గ్రామానికి చెందినటువంటి పసుపరేట్ నాగు గారు ఆయన యొక్క కుమార్తె 6 ఏళ్ళ వయసు పాపకి, ఆ పాపకి అనుకోకుండా షుగర్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల అది ఉండవలసిన స్థాయి కన్నా తీవ్రమైన స్థాయిలో 300 స్థాయిలో ఉండటం వల్ల తీవ్ర ఆరోగ్య సంస్థలతో పాటు ఆర్థిక సంస్థలతో జరుగుతున్నారు. మరి దీనికి తెలిసి యూనియన్ దృష్టి తీసుకొచ్చిన యూనియన్లో అమౌంట్ కాకుండా ఇక్కడికి వచ్చిన సభ్యుల దగ్గర నుంచి ఒక 12,000 రూపాయలు కలెక్ట్ చేసుకుని వారికి తాత్కాలికంగా వైద్య నిమిత్తం అందజేయడం జరిగింది. ఫర్దర్గా కూడా మా తరఫున ఏం చేయగలము అది గురించి ఆలోచించి నిర్ణయించాం.